రాష్ట్ర విభజన జరిగినా ఉద్యోగుల ఆస్తుల పంపకాలు అంశాలు ఇంకా పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు వెళ్లింది. ఆస్తుల పంపకాలు, ఉద్యోగులు అప్పులపై సుప్రీం ఇరు రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా తెలుగు అకాడమీ ఉద్యోగులు ఆస్తుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీం సూచించింది. ఒక నెల రోజుల్లో ఇరు ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రాకపోతే అప్పుడు విచారణ చేపడతామని సుప్రీం స్పష్టం చేసింది. గతంలో తెలుగు అకాడమీకి చెందిన రోజువారీ సిబ్బంది తమకు 2019 డిసెంబర్ నుంచి వేతనాలు అందడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఉమ్మడి అకాడమీని విభజిస్తేనే న్యాయం జరుగుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.